ఖచ్చితంగా ఇవ్వలేము సీఎం అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రైతులకు 7 గంటల కరెంట్ కూడా ఇవ్వలేము అని స్వయంగా ఆనాటి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది వ్యాపారానికి అర్ధరాత్రి కరెంట్ పగటి పూట 2 గంటలు కూడా రావడం లేదు గ్రామాలకు వ్యాపారానికి పగటి పూట 2 గంటల కరెంట్ ఉండలేదు ఇది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాటి వార్తలు ఇవన్నీ అంటే ఆ రోజు కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే పాత పాలన తెస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పకనే నిన్న చెప్పారు ఒకరు 3 గంటలు జాలంటారు ఒకరు 8 గంటలు జాలంటారు ఇంకొకరు బోరు బావుల కాడ మీటర్లు పెట్టమంటారు ఇంకొకరు మా సోనియా గాంధీ గారు ఉచిత విద్యుత్తుకు వ్యతిరేకము మా విధానమే వ్యతిరేకము అని మాట్లాడతారు అంటే కాంగ్రెస్ తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంటా ఉంది ఈ రకంగా ఇయల కాంగ్రెస్ పార్టీ విధానాలు ఉన్నాయి ఇక బైకేలు ఏం మాట్లాడతారు బషీర్ బాగ్ కాల్పులకు కేసీఆర్ ఏ కారణము ఇంతకంటే ఒక జోక్ ఉంటదా ఈ రాష్ట్రంలో మీరు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఇక్కడ మీరే సాక్ష్యం దానికి అసలు తెలంగాణ ఉద్యమం పుట్టిందే విద్యుత్తులో నుంచి తెలంగాణ ఉద్యమం పుట్టిందే విద్యుత్తులో నుంచి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కరెంటు బిల్లులు పెంచితే దాని తీవ్రంగా వ్యతిరేకించింది కేసీఆర్ గారు బషీర్ బాగ్ కాల్పులు ఆగస్ట్ 28 2000 సంవత్సరం నాడు బషీర్ బాగ్ కాల్పులు జరుగుతే అదే రోజు అప్పటికప్పుడే ఒక రైతు హృదయంతో స్పందించిన కేసీఆర్ గారు డిప్యూటీ స్పీకర్ గా క్యాబినెట్ ర్యాంకులో ప్రభుత్వంలో ఉండి అధికార పార్టీలో ఉండి ఆనాడు రైతుల్ని చంద్రబాబు నాయుడు గారు బషీర్ బాగ్ లో కాల్చి చంపితే అప్పటికప్పుడు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించండి ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే ఇది తెలంగాణ రైతాంగానికి గుదిబండగా మారనుంది తెలంగాణ ప్రాంతంలో వ్యాపారం ఖతమైపోతది మీరు గాని విద్యుత్ ఛార్జీలు తగ్గించకపోతే మళ్ళీ తెలంగాణ జెండా ఎత్తి మేము తెలంగాణ కోసం పోరాడవలసి వస్తదని చెప్పి అదే రోజు బషీర్ బాగ్ కాల్పుల జల్పిన రోజే గౌరవ కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు ఒక డిప్యూటీ స్పీకర్ హోదాలో లేఖ రాశారు తెలంగాణ ఉద్యమం పుట్టిందే విద్యుత్తులో నుంచి పుట్టింది రైతుల పక్షాన పుట్టింది ఆనాడు చంద్రబాబు నాయుడు గారు రైతుల్ని కాల్చి చంపితే కడుపు రగిలి మా రైతుల అన్యాయం జరుగుతుందని చెప్పి మీరు వెంటనే బిల్లులు తగ్గించండి లేకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆ రోజు కేసీఆర్ రాశారు ఇక అది నాలుకనాలనా తాటిమట్టనాలనా నోటికి మొక్కాల విలకు ఇక ఎంత ఈ రకంగా మీరు ఏది పడితే అది నోటికొచ్చినట్టు మాట్లాడితే సమాజం సహించదు సమాజం మనకంటే తెలివైనటువంటిది మంచి చెడును విశ్లేషించగలుగుతది ఉద్యమం పుట్టిందే కరెంట్లో నుంచి అయితే కాల్పులకు కారణం కేసీఆర్ అని మాట్లాడొచ్చునా తను డిప్యూటీ స్పీకర్ లాంటి పదవి కేంద్ర మంత్రి పదవి ఎంపీ పదవి గడ్డిపోచల్లాగా పదవులను వదిలిన నాయకుడు కేసీఆర్ మీరేమో పదవుల కోసం చొక్కాలు మార్చినట్టు పార్టీలు మారుస్తున్నారు మీరు కానీ ప్రజల కోసం పదవులనే వదులుకున్న నాయకుడు కేసీఆర్ కానీ మీరు అటువంటి మీరు ఇయల కేసీఆర్ గారి మీద ఈ రకంగా మీరు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు సహించరు ఇవాళ 24 గంటల కరెంటు వస్తలేదనో లేదా కరెంటే అవసరం లేదని మీరు మాట్లాడుతున్నారు కదా పోయి ముట్టుకోండి ఇప్పుడు ఏదో లాగ్ బుక్లు గీ బుక్లు ఎందుకే చక్కపోయి ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా పోయి కరెంటు తీగలన్న పెట్టండి కరెంటు పొక్కలు ఏలన్న పెట్టండి ఉన్నదో లేదో తెలుస్తుంది ఎందుకు ఇవన్నీ ఊకే కరెంటే వస్తే అప్పుడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అన్నాడు కదా ఉచిత కరెంట్ వద్దని ఇలా మీరు కూడా గట్లే ఉన్నారు ఇవాళ మీ కరెంటు వస్తుందా లేదా తెలవాలంటే పోయి పట్టుకోరు ఏదైనా ఊళ్ళో తీగలు పట్టుకుంటే 24 గంటలు వస్తలేదు అంటారు కదా వస్తుందా లేదా తెలుస్తుంది అప్పుడు మీకు మంచిగా తెలుస్తుంది లేదా ఏలు పెట్టి చూడండి అలా తెలుస్తుంది కరెంటు వస్తుందా లేదా 24 గంటలు మీరే కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా మీరు అంటున్నారు కదా 3 గంటల కరెంట్ జాలంటున్నారు మా కాంగ్రెస్ హయాంలో బాగిచ్చినాం మాదంతా ఏ గ్రేడ్ అన్నారు ప్రజలను రెఫరెండం కోరదాం వచ్చే ఎన్నికల్లో గత 10 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇచ్చిన కరెంటు ఎట్లుంది 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కరెంటు ఎట్లుందో దీని మీదనే రేపు ఎన్నికల్లో రెఫరెండం కోరదాం ప్రజల్ని డమ్ముంటే రేపు ఒప్పుకోండి ప్రజల దగ్గర పోదాం పాత కాంగ్రెస్ పాలనలో మరి ఆ రోజు కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు కళ్ళల్లో వత్తులేసుకొని కరెంటు కోసం ఎదురు చూసిన రోజులు రాత్రిపూట దొంగ రాత్రి వచ్చే కరెంటుతో పాములు గుట్టి తేళ్లు గుట్టి చచ్చిపోయినటువంటి రోజులు దొంగ రాత్రి కరెంటు కోసం
వ్యవసాయ పొలాల దగ్గరనే రైతులు పడిగాపులు గాల్చి రాత్రిపూట పొలాల దగ్గర పండుకోవాల్సినటువంటి రోజులను ఒకసారి ప్రజలకు చెప్దాం. మరి ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఎట్లా కరెంట్ వచ్చింది, ఈ కటక చీకట్ల కరెంట్ ఎట్లుంది అది గుర్తు చేద్దాం ప్రజలకు. వెలుగు జిలుగుల బీఆర్ఎస్ ప్రభుత్వ కరెంటును గుర్తు చేద్దాం. ఈ రెండింటి మీదనే రెఫరెండం కోరుదాం ప్రజల్ని. మీరు అంటున్నారు కదా 3 గంటల కరెంట్ చాలని, మీటర్లు పెట్టమని, 8 గంటల కరెంట్ చాలని, అవన్నీ పెడదాం పట్టండి ప్రజలకు. మేమంటున్నాం 24 గంటల ఉచిత కరెంటు మా నినాదం. మీరు అంటున్నారు కదా మాది కాదని, మరి దాని మీదనే ప్రజలు రెఫరెండం కోరుదాం. మరి దమ్ముంటే ఒప్పుకోండి కాంగ్రెస్ నాయకులు. తప్పు జరిగితే బేషరతుగా చెంపలేసుకొని క్షమాపణ చెప్పాలి, పైగా దాన్ని డిఫెండ్ చేసుకునే ప్రయత్నం. మా విధానం ఇట్లా కాదని గంట ఇవాళ ఏం చెప్పిండ్రు, శాస్త్రవేత్తలు చెప్పిండ్రు, రైతులు చెప్పిండ్రు, వ్యవసాయ శాఖ అధికారులు చెప్పిండ్రు. ఒక వరి పొలం పారాలంటే 8 గంటల కరెంట్ కావాలో చెప్తలేరా? మాట్లాడింది తప్పు, దాన్ని తప్పు నొప్పుకోక ఇంకా 100 తప్పులు చేసే ప్రయత్నం మీది. అంటే కుడిల పడ్డ ఎలకలాగా గిలగిల కొట్టుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ విధానం 3 గంటలు, కేసీఆర్ నినాదం 3 పంటలు, బీజేపీ నినాదం మతం పేరిట మంటలు. ఇవాళ తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం ఆలోచించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. 3 పంటలు కావాలా, 3 గంటలు కావాలా, మతం పేరిట మంటలు కావాలా? ఇవాళ తెలంగాణ జాతి, తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతులు, విద్యావంతులు, మేధావులు అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అన్ని పార్టీల విధానాలు బయటపడ్డాయి కదా. ఒకళ్ళు 3 గంటలు అంటున్నారు, ఒకళ్ళు మతం పేరిట మంటలు పెడతా ఉన్నారు. ఇలా 3 పంటలు పండాలని రాత్రింబవళ్ళు ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు కేసీఆర్. మరి ఎవరైతే మనకు బాగుంటుంది అనేది ఇలా ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి సమయం ఇవాళ ఆసన్నమైంది. తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ఆలోచించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరి ఈరోజు దేశంలో ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రం కానీ ఏ బీజేపీ పాలిత రాష్ట్రం కూడా 24 గంటల కరెంట్ ఇస్తలేదు. ఇలా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైనటువంటి కర్ణాటక కానీ, రాజస్థాన్ కానీ, ఛత్తీస్గఢ్లో కూడా ఇలా ఒక నినాదం మొదలైంది. మాకు కూడా తెలంగాణ లెక్క 24 గంటల కరెంట్ ఇవ్వండి అని అక్కడ రైతులు ఇలా ప్రభుత్వాల మీద ఒత్తిడి తెస్తా ఉన్నారు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీకి అది మింగుడు పట్టలేదు. అందుకే ఇలా తెలంగాణలో కూడా 24 గంటల కరెంట్ లేకుండా చేయాలి, తెలంగాణలో కూడా 3-4 గంటల కరెంట్ ఇవ్వడానికి కుట్రలు పంతా ఉన్నారు. మీరు ఎందుకు ఇస్తలేరు? మరి మీ కాంగ్రెస్ పార్టీ విధానం ఏదైతే రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో, కర్ణాటకలో వ్యవసాయానికి, రైతాంగానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి మాట్లాడండి. ఇస్తున్నారా ఏ కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలోనైనా? ఎక్కడ కూడా వస్తలేదు. అంటే మీరు దీన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఆయా రాష్ట్రాల్లో డిమాండ్ వస్తూ ఉంది అని ఇవాళ తెలంగాణలో కూడా 24 గంటల కరెంటు లేకుండా చేసేటువంటి ఒక కుట్రకు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. పోయిన ఎన్నికల మేనిఫెస్టోలో ఎప్పుడు 2009 ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది, మేము పగటిపూట 9 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంటే బేసికల్గా నినాదమే 9 గంటలు. కానీ జరిగిందేంటి, 9 గంటల పగటిపూట కరెంట్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ స్వయంగా కిరణ్ కుమార్ రెడ్డి గారే స్టేట్మెంట్ ఇచ్చిండు, మేము 7 గంటల కరెంటు కూడా ఇవ్వలేము, 4-5 గంటల కరెంటు కూడా ఆ రోజు ఇచ్చిన పరిస్థితి లేదు, సబ్స్టేషన్ల ముట్టడి, ఏఈల నిర్బంధం, అసెంబ్లీలో వాగ్యుద్ధాలు, జిల్లా పరిషత్లలో జడ్పీటీసీల ధర్నాలు, కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, అసెంబ్లీకి ప్రతిపక్ష శాసనసభ్యులుగా మేము ఆ రోజు కందిళ్లు పట్టుకొని, ఎండిపోయిన గడ్డి చేన్లు పట్టుకొని మేము అసెంబ్లీకి పోయిన పరిస్థితి. గత 7-8 ఏళ్లలో తెలంగాణ అసెంబ్లీలో ఏ రోజైనా కరెంటు మీద వాగ్యుద్ధాలున్నాయా? ఎండిపోయిన పంట చేలు పట్టుకొని అసెంబ్లీకి వచ్చారా? ఎవరైనా కందిళ్లు పట్టుకొని అసెంబ్లీకి వచ్చిందా? అసెంబ్లీలో అసలు విద్యుత్ సమస్య ఉందని ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్ష శాసనసభ్యులు ఒక్కరైనా మాట్లాడారా? అంటే అద్భుతంగా మేము కరెంట్ ఇస్తున్నాం కనుకనే ఆ ప్రశ్నను మీరు ఎక్కడా అడగలేదు, మీరు ప్రస్తావించలేదు. మీరు ఏ బడ్జెట్ స్పీచ్ అన్నది ఇవ్వండి, గవర్నర్కు ధన్యవాదాలు చెప్పే తీర్మానం అన్నది ఇవ్వండి, వాయిదా తీర్మానం అన్నది ఇవ్వండి, ఏ రోజైనా కాంగ్రెస్ పార్టీ కరెంట్ సరిగా వస్తలేదని మాట్లాడిందా? మరి గతంలో చూద్దాం, 10 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో మొదటి వాయిదా తీర్మానమే కరెంటు కోతలు, ఎండిపోతున్న పంటలు. ఆనాడేమో కరెంటు ఒక పెద్ద సమస్య,
కానీ ఇయాల ఆ సమస్యనే లేకుండా తీర్చిన నాయకుడు ఇయాల కేసీఆర్ ఆనాడు మీరు పవర్ హాలిడే పరిశ్రమలకు పవర్ హాలిడే పంటలకు పవర్ హాలిడే కోతలు ఆనాటి మీ కాంగ్రెస్ విధానం క్రాప్ హాలిడే క్రాప్ హాలిడేలు ఇచ్చింది మీరు ఆ రోజు కానీ ఈ రోజు ఆ పరిస్థితి ఉందా తెలంగాణలో అసలు అసెంబ్లీలో ఒక్కరైనా మాట్లాడినా మీరు కరెంట్ వస్తలేదండి నిజంగా మేము పని చేయకపోతే మీరు మాట్లాడి ఉండాలి కదా మూడు గంటలని మాట్లాడినరు శాస్త్రవేత్తలు రైతులు రైతుల కోపాగ్ని చూసినాక తప్పుని తెలుసుకొని తప్పు మాట్లాడడం క్షమాపణ చెప్తున్నాం అంటే దానికి ఎవరన్నా ఓకే పర్వాలేదులే అనుకోవచ్చు కానీ తప్పును ఒప్పు చేసుకోవడానికి ఉల్టాచోర్ కోత్వాల్కు డాంటే అన్నట్టు కేసీఆర్ మీద ఆరోపణలు చేయడం బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేయడం ఉచిత కరెంటు విధానమే తప్పని మాట్లాడడం ఇండ్లెందో అవినీతి జరిగిందని మాట్లాడడం బషీర్బాగ్ కాల్పులకు కారణం అనడం ఇంత చిల్లర దివాలాకోరు దిక్కుమాలిన రాజకీయాలు ఉంటాయా ఎక్కడన్నా అసలు ప్రజలు నవ్వుకుంటున్నారు మీ విధానం చూసి ఒక పిసిసి అధ్యక్షుడికి ఉండాల్సిన అవగాహనేనా ఇది ఒక పిసిసి అధ్యక్షుడికి ఇంత మాత్రం వ్యవసాయానికి ఎన్ని గంటల కరెంటు కావాలో తెలియకుండా మాట్లాడతారా అని అలా ప్రజలు మీ కాంగ్రెస్ పార్టీని చూసి నవ్వుకునేటువంటి పరిస్థితి వచ్చింది ఒక పిసిసి అధ్యక్షుడు ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడాలి ఇలా